దయ్యాలు ప్రేతాత్మలు ఉన్నాయంటే కొంతమంది నవ్వుకుంటారు అయితే దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి అనేది కొంతమంది వాదన ఇప్పటికీ కొందరు దయ్యాలను వదిలించుకోవాలని చాలా డబ్బు వృధా చేస్తారు కానీ రాజస్థాన్లోని ఒక ఆలయంలో నిజంగా దయ్యాలను వదిలిస్తారట ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని మహందిపూర్ బాలాజీ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది దయ్యాలు పీడిస్తున్నాయని భావించేవారితో ఈ ఆలయం భయం కొలుపుతుంటుంది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల నడుమ దౌసా అనే జిల్లాలో ఉంది ఈ ఆలయం అవడానికి చాలా చిన్న ఆలయమే కానీ ఎక్కడా సమాధానం దొరికిన దుష్టశక్తుల నుండి కాపాడడానికి ఈ ఆలయమే శరణ్యమంటారు వెంకటేశ్వర స్వామికి ఉన్న చాలా పేర్లలో బాలాజీ ఒకటి కానీ ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో బాలాజీ అంటే హనుమంతుడు బాల హనుమాన్ రూపంతో హనుమంతుడిని పూజిస్తారు కాబట్టి బాలాజీ అనే పేరు వచ్చింది అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి రాజస్థాన్లోని మెహందపూర్ బాలాజీ మందిర్ మాత్రం అన్నిటికీ భిన్నం వైద్యానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి రోజు వేలల్లో జనాలు తరలివస్తుంటారు దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి ఈ సూత్రం మెహందీపూర్ బాలాజీ ఆలయంలో గోడలపై అక్కడక్కడా పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఆలయం బయటే కాదు లోపలి ప్రాంగణంలో కూడా జనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ ఆలయం భక్తుల హనుమాన్ చాలసా పఠనం బాండబాణాలతో ఆ గుడి ప్రాంగణం మారిపోతూ ఉంటుంది దయ్యాల్ని తరిమే గుడి అనే పేరుండడంతో ఫారిన్ టూరిస్టులు కూడా ఆసక్తిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు వస్తుంటారు దీంతో టూరిజం పరంగా కూడా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది సాధారణంగా గుడి అంటే ప్రశాంత వాతావరణాన్ని ఊహించుకుంటాం కానీ ఈ ఆలయంలో అలాంటివి ఊహించుకోవడం కష్టం ఎందుకంటే ఇక్కడ దయ్యాల్ని వదిలించుకునేందుకు ఇంత పూజలు జరుగుతుంటాయి బాధితుల్ని ఓ స్పెషల్ ఛాంబర్లో గొలుసులతో కట్టేసి ఉంచుతారు అరుపులు బ్యాండ్ల సౌండ్లతో ఆ ఆలయంలో ఎప్పుడూ గోలగోలగా ఉంటుంది పూజా సమయంలో పండితులు మంత్రాలు చదవడం ప్రారంభించాక అసలు వ్యవహారం మొదలవుతుంది హనుమాన్ చాలీస చదువుతూ బ్యాండ్ బజాలు వాయిస్తూ కొందరు సియా కే రామ్ జపంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతూ ఉంటుంది ఆ శబ్దాలకు అక్కడున్న వారందరూ పరవశంతోకిపోతారు చివరికి ఎవరైతే తప్పి పడిపోతారో వాళ్ళు దయ్యం బాధితులు అని గుర్తించాలి అర్జీ సాభామణి దరఖాస్తు పద్ధతులు ఒకదాని దాని వెంట ఒకటి జరిపి ఇక్కడ దయ్యాన్ని వదిలిస్తారు అంతేకాదు ఈ గుడి ఆవరణలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఎవరేమిచ్చినా తినకూడదు తాగకూడదు అసలు కొత్త వాళ్లతో మాట్లాడకూడదు గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూసినా నష్టమే వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్టశక్తుల్ని మీ వెంట ఆహ్వానించినట్లే అని పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది అందుకే ఈ ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఎవరు ఉండలేరు ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి శ్రీ మహంతిజీ అనే వ్యక్తికి బాల హనుమాన్ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విగ్రహం కనిపించిందిరా దీంతో గుడి కట్టి ఆయన కుటుంబం బాలాజీకి పూజలు నిర్వహిస్తోంది అంతేకాదు బాలాజీ విగ్రహం స్వయంభూ అని చెబుతుంటారు గతంలో కొందరు ఈ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే ఎంత తవ్వినా బయటికి రాలేదనే కథ ప్రచారంలో ఉంది ఈ ఆలయం కాంప్లెక్స్లో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబా గుడి అంజనామాత కాళీమాత పంచముఖి హనుమాన్జీ వినాయకుడు ఆలయాలు ఉన్నాయి నార్త్ ఇండియాలో భూత వైద్యానికి ఫేమస్గా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ గుడి రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ సిటీకి నూట పది కిలోమీటర్ల దూరంలో దౌసా జిల్లాలో ఉంది ఈ గుడి అయితే జైపూర్ మెయిన్ బస్ స్టాండ్ నుండి మెహంద్పూర్ విలేజ్కి బస్సులు విరివిగా ఉంటాయి రైల్ రోడ్డు ఫ్లైట్లు రూట్స్లో జైపూర్కి చేరుకోవచ్చు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్